మునుపు కాలం ఎట్లయింది, ఇప్పుడు ఎట్లుంది, పంటలు ఏమేయాలి, ఎరువులు ఇత్తనాల పరిస్థితి ఏంది, పక్కూర్లు ఎట్లున్నది, పెట్టుబడికి పైకం ఎట్లా అని మునుపు రచ్చబండల కాడ కూర్చొని మాట్లాడుకునేది రైతులు. ఎవసం ముచ్చట్లు మాట్లాడుకుంటానికి పాత సర్కార్ల రైతు వేదికలను కట్టిండ్రు ఊర్లల్లా. ఆఫీసర్లే రైతులను కలిసి చక్కటి సలహాలు ఇస్తారంటే మురిచిపోయినరు. కానీ ఫంక్షన్లు, దావత్లు, పార్టీ మీటింగ్లకు తప్ప రైతులకైతే అక్కర రాలే మొన్నటిదాకా. ఇప్పుడు వాళ్ళ కాసరయ్యి అస్సలు కార్యం చాలయింది. వ్యవసాయానికి మంచి మంచి సలహాలు ఇస్తానికి రైతునేస్తం ప్రోగ్రామ్ శురూ అయింది. కట్టి ఉత్తగనే పెట్టిన రైతు వేదికల్లో టెక్నాలజీ ఆడకం చేసి ఆఫీసర్లు సైంటిస్టులతో వీడియో కాన్ఫరెన్స్ లో సలహాలు ఇప్పిస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం. నిరుడు ఆనల సక్క వడక నీళ్ల కరువు వచ్చే కోపు కొడుతుంది, అయినా రైతులు ఏం రందిపడద్దు, అన్ని తీర్లు ఆదుకుంటామని మాటిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కానీ పంటల బీమా పథకం ఉంటేందంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా, రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్ట మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ లైన్లకు వచ్చి సర్కార్ ను గీ కోరిక కోరిండు. యాంత్రీకరణ పనిముట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. అటెనక కొందరు రైతులు వాళ్ళ అనుభవాలు సలహాలు చెప్పిండ్రు. టమాటా ఇది బయట రాష్ట్రాల నుంచి మన తెలంగాణకి ఎక్కువ దిగుమతి అవుతుంది, కాబట్టి మన రాష్ట్రంలో ఇట్లా కొంతమంది రైతుల్ని దీని మీద మళ్ళించినట్టయితే ఎప్పుడు ఏం పంట వేయాలి, ఏం మందులు కొట్టాలి, ఏం మిషన్లు వాడాలి అనేది చెప్తారన్నట్టు. రైతులకు ఏమన్నా డౌట్లు ఉంటే ఆఫీస్ కు పోవాల్సిన అక్కర్లేదు, ఆరంలో 2 దినాలు వీడియో కాన్ఫరెన్స్ లో అడిగితే చాలు. అట్లనే పంటల బీమా పథకం కూడా చాలు చేస్తున్నారు. గట్లనే తుఫాన్లతో ఇంకెట్లనైనా నష్టం అయితే సాయం అందుతుంది అన్నట్టు.